సిరివెన్నెలలో అనేక రకాలైన యాంగిల్స్, అనేక రకాలైన సిచ్యుయేషన్స్, దే ఆర్ ఆల్ మెజర్డ్. ఇప్పుడు సుహాసిని అంతవరకు ఆ కుర్రాడి మీద చూపేటువంటి అభిమానం వేరు. సినిమాలు వాళ్ళ బ్రదర్ ద్వారా ఏం తెలుసుకుంది, ఇతని జీవితంలో ఒక అమ్మాయి ఉండేది, అది ఆరాధన ప్రేమ నాకు తెలియదు, మున్మున్సేన్ క్యారెక్టర్ గురించి చెప్తుంది కదా. అవునవునవును. ఇప్పుడు కాదు, మనకు తెలియదు, ఇప్పుడు ఆ అమ్మాయి మీదే ఉంది అతని ధ్యాస అంతా, అది ఆరాధన ప్రేమ నాకు తెలియదు మా, ఇట్ దిస్ ఈ సిచ్యుయేషన్ చెప్తాడు క్లియర్ కట్గా. నెక్స్ట్ షీ గోస్ టు మీట్ హిమ్. ఇది విన్న తర్వాత ఇన్నాళ్ళు పెంచుకున్నటువంటి ఒక క్యాజువల్ వేరు, ఇది తెలిసిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది కొండ చిగురు మీద మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. కూతురు చెల్లెలు పెట్టుకుని కంపోజ్ చేసుకుంటున్నాడు మ్యూజిక్, అతన్ని చూస్తూ ఉంటుంది. మీరు చూడండి సినిమాలో ఆ అమ్మాయి లుక్ అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. షీ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ హిమ్, షీ ఈజ్ లుకింగ్ త్రూ హిమ్. ఈ కంట్లో అది కనిపిస్తుంది, త్రూ వేరు డిఫరెంట్, త్రూ వేరు. లుక్ ఎట్ పీపుల్ ఈజ్ డిఫరెంట్, మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఉండేటువంటి ఆ పర్స్పెక్టివ్ వేరు, ఇప్పుడు ఉండే అవుట్లుక్ అంటాము ఏమంటాం, ఇప్పుడు ఉండే అసలు ఆ సర్కమ్స్టాన్సెస్ వేరు, ఆ నేపథ్యం వేరు, ఇవన్నీ కూడా అంత మెజర్డ్గా అప్పుడే ఆర్టిస్టులకు కూడా మనం చేస్తున్నామని కుతూహలం కలగడం కానీ బాగా చేసామనిపించడం కానీ ఇవన్నీ జరిగి